లక్షల ప్రాణాలు కాపాడాం, ప్రపంచానికి ప్రాణాలు నిలబెట్టే ఔషధాలు ఇచ్చాం, వన్ వరల్డ్ వన్ హెల్త్ నినాదంతో పనిచేశాం, కోవిడ్ కాలంలోనూ భారత్ లో సుస్థిర అభివృద్ధి వచ్చే 25 ఏళ్ల వరకు వర్తించేలా విధానాలు, ఇక పెట్టుబడులకు భారత్ చక్కటి గమ్యస్థానం. సరే పెట్టుబడులు ఇవన్నీ ఓకే, పెట్టుబడుల గురించి వీటి గురించి మనము ఆహ్వానించాల్సిందే, పెట్టుబడులు దేశంలో పెట్టాల్సిందే, చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సిందే. కానీ ఒక ఒక విషయం అయితే దీని గురించి మటుకు మనం మాట్లాడుకుందాం. ఎన్ని లక్షల ప్రాణాలు నిలబెట్టిండు అంటే ఎక్కడ నిలబెట్టిండు, ఎక్కడ నిలబెట్టిండు అనేది, ఈ లక్షల ప్రాణాలు ఎక్కడ నిలబెట్టిర్రు? సెకండ్ వేవ్ లో చూసినాం కదా, ఆక్సిజన్ దొరకక, హాస్పిటల్ బెడ్ దొరకక, అంబులెన్సులు లేక, రెమిడీస్ దొరకక ఎక్కడ పిట్టల లెక్క రాలిపోయారు జనాలు. ఈయనంట లక్షల ప్రాణాలు కాపాడి పెట్టిండు అంటే ఎక్కడ కాపాడు? దేశంలో ప్రాణవాయువు కొరత ఏర్పడ్డది దేశంలో, చూడలే ఎన్ని ఆర్తనాదానాలు, ఎంత మంది ఇబ్బంది పడ్డారు. ఈ గొప్పలందుకు చెప్పుకుంటారు పోయి, ప్రపంచానికి ప్రాణాలు నిలబెట్టే ఔషధాలు ఇచ్చినాం, దేశంలో మటుకు ప్రాణాలు తీసిరు. నువ్వు ఒక ఎన్నికల కోసం, మీ రాజకీయ పబ్బం గడవడం కోసం ఎన్నికలు పెట్టి ఇప్పుడు పెడుతురు కదా, రేపనాడు ఏమైనా తేడా కొడితే గదే పరిస్థితి అవుతుంది. మళ్ళా ఎన్నికల కోసం కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ప్రాణాలను పరంగా పెట్టిరు సెకండ్ వేవ్ లో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు మన మోడీ గారు. ఆ ఎన్నికలు వాయిదా వేసుకుంటే ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అవి మిగతా 5 రాష్ట్రాలు ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేస్తే ఏమైతుంది, కరోనా తగ్గినాక పెట్టుకోవచ్చు కదా, కొంపలు ఏమైనా మునిగిపోతున్నాయా, మీకు అవసరం ఉంటే పెట్టుకుంటారు కదా, రాష్ట్ర పరిపాలనలు గవర్నమెంట్ మార్చేసుడాలు, రోజుల వ్యవధిలోనే మొత్తం గవర్నమెంట్ ని మన సైడ్ తిప్పుకోవడము, ఇట్లాంటివి చేస్తారు కదా. ప్రజల పనుల కంటే మీకు ఎన్నికలు ముఖ్యమైపోయినాయి, ఆ ఎన్నికలు వాయిదా వేయచ్చు కదా, అట్లా ఉంటుంది పరిస్థితి. ఆయన అంటే ప్రపంచానికి ప్రాణాలు నిలబెట్టి ఔషధాలు ఇచ్చినట్టు, దేశానికి ఆక్సిజన్ కొరత ఏర్పడ్డది, అన్ని ఏర్పడ్డప్పుడు సైలెంట్ గా కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడరు బీజేపీ నాయకులు. ఇంకా చెప్పొచ్చు, చెప్పుకుంటున్నారు ఇంకా భజన.